నమస్కారం. టీసీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే జగన్ ప్రభుత్వ లక్ష్యం, ఏలూరులో వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. తణుకులో ఎమ్మెల్యే కారుమూరిని ఘనంగా సన్మానించిన ఇళ్ల స్థలాల లబ్ధిదారులు, పట్టణంలో మహిళలకు అందించిన ఇళ్ల స్థలాలు. నిడదవోలు నియోజకవర్గంలో రెండవ రోజు కూడా కొనసాగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ. తాడిపర్రు, ఒడ్లూరు గ్రామాలలో పట్టాలు అందించిన ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు. తణుకును కేంద్రంగా ఏర్పాటు చేసి కొత్త జిల్లాను నెలకొల్పాలి, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి డిమాండ్. పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, కుంచినమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ స్పష్టం. గుమ్మిలేరులో 1000 మందికి ఇళ్ల పట్టాలు అందించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. వాడపల్లి వెంకన్న గుడికి తరలివచ్చిన ఉభయ గోదావరి జిల్లాల భక్తజనం, కిక్కిరిసిన ఆలయం. అర్హత గల ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఏలూరు నియోజకవర్గం పోనంగిలో శనివారం 4.30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో 105 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి మాట్లాడారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నాని అన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చిన అన్ని లేఅవుట్లోనూ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి ట్యాంకులతో పాటు కుళాయిలు, టాయిలెట్సు, అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించి పూర్తి స్థాయిలో నివాసానికి యోగ్యంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా ఇళ్లు నిర్మించివ్వడం జరుగుతుందని నాని పేర్కొన్నారు. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రికి ఆశీస్సులు, అభినందనలు, అండదండలు అందజేయాలని ఆయన కోరారు. అనంతరం లేఅవుట్లో లబ్ధిదారులకు ఇచ్చిన స్థలాలలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ పనభాక రచన, మున్సిపల్ కమిషనర్ డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వర్గమంతా కూడా దాదాపుగా రూరల్ లో 100 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేపడితే ఇప్పుడు ఎవరికి రేషన్ కార్డు లేకపోయినా, ఎవరికి పెన్షన్ లేకపోయినా ప్రభుత్వం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఏ పథకం మీకు రాకపోయినా కూడా నెల రోజుల లోపు ఆ పథకాన్ని మీకు అందజేసే విధంగా మీరు అప్లికేషన్ పెడితే చాలు, అక్కడ పేరు నమోదు చేయించుకుంటే చాలు, నెల 2 నెలల లోపు మళ్ళీ తిరిగి అవన్నీ కూడా మీకు చేరువుగా తీసుకువచ్చి ఎవరి చుట్టూ తిరిగేటువంటి అవసరం లేకుండా ఆ ప్రతి కార్యక్రమాన్ని కూడా మీకు చేరువుగా తీసుకొచ్చేటువంటి ఒక గ్రామ సచివాలయాన్ని మన ప్రాంతంలోనే మనం నిర్మాణం చేసుకున్నాం. ఏపీ ప్రభుత్వం 15 రోజులు పండుగగా నిర్వహిస్తున్న పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాలను తణుకు పట్టణంలో శనివారం కోలాహలంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్టీఓ ఆఫీస్, డిఎల్కే రోడ్లలో ఏర్పాటు చేసిన సభలలో ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఈ పట్టాలను పంపిణీ చేసి మాట్లాడారు. అనంతరం లబ్ధిదారులైన మహిళలు కారుమూరిని సన్మానించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పండగ మించినట్టుగా సంక్రాంతి కన్నా ఎక్కువగా ఇది మహత్తర కార్యక్రమం. సంక్రాంతి పండుగ వస్తే కానుకలు కొత్త నీళ్ళకి వస్తాయి, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి మించిన పండగగా అక్క చెల్లెళ్ళు అందమ్మ అమ్మలకి అందరికీ కూడా ఇవాళ ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే ఇల్లు ఇది మహత్తర కార్యక్రమం కాదా అని నేను అడుగుతున్నాను. ఈ కార్యక్రమం ఇది ఇవాళ అందరికీ కూడా కానుకలు ఇచ్చి 25% రూరల్ మండలం అయితే టౌన్ అయితే 28% ఇవాళ ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఎకరా 89 సెంట్లు 7 రైతుల దగ్గర ఎకరా 1 కోటి రూపాయలు రేటున కోటి 89 లక్షలు పెట్టుకున్నాం. ఈ భూమి కొనడానికి ఎంత తిప్పలు పడ్డామో అక్కడ అమ్మనివ్వడు ఏదో పిల్ల పెడతాడు, నీకు డబ్బులు వస్తాయి అంటారు, ఎప్పుడు ఇస్తారో గవర్నమెంట్, ఇలా సంతకం పెడితే ఈ రిజిస్ట్రేషన్ కూడా కాదు, నేను భూమి ఇస్తానని
సంతకం పెట్టుకొని నాలుగో రోజున డబ్బులు పడిపోయినాము. 346 ఎకరాలు కొన్నాం. మన తణుకు పట్టణానికి 146 ఎకరాలు కొన్నాం. 146 ఎకరాల టౌన్ లో నేను ఊహించలేదు. ఇది నా అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉంటా నా అదృష్టం. ఇంతమంది 7800 మందికి ఇవాళ ఇల్లు ఈ టౌన్ లో ఇస్తున్నామంటే ఎంత ఆనందంగా ఉందో. ఎందుకంటే చాలీ చాలని జీతంతో ఇంటద్ది కట్టుకుని ఏదన్నా కొనుక్కున్నా ఉన్నా కష్టపడి పిల్లల టీవీలు అడుగుతారు, ఫ్రిడ్జ్లు అడుగుతారు, ఏదోటికి అడుగుతూ ఉంటారు. పనులేని పరిస్థితుల్లో సగం వచ్చి సగం డబ్బు ఎద్దరికే పోతూ సగం గింజ తిని బతకొచ్చన్నట్టుగా ఇవాళ సొంత ఇల్లు ఉంటే వచ్చిన జీతంతో మీరు అనుకున్న అన్ని కూడా సాధించుకోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఇంత మహత్తర కార్యక్రమం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం మీరు రుణపడి ఉండాలని మనం రుణపడుతున్నాం, నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఏపీ శెట్టిబలిజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గొబ్బల తమ్మయ్య, మండల తహసీల్దార్ పిఎండి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సేత వాసుబాబు, ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, ఉపాధ్యక్షులు ములగాల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరామకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వి సీతారాం, ప్రచార కార్యదర్శి ఎస్ఎస్ రామిరెడ్డి, ఎస్ఈసీఎల్ నాయకులు తిరే విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ పండుగను నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు ఒడ్లూరు గ్రామాలలో శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు పేద లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మహిళల పేరుతో ఇచ్చిన పట్టాలను సద్వినియోగం చేసుకుని సొంత ఇంటి కలను తీర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేను అభినందించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో వైఎస్ఆర్ జగనన్న ఇంటి పట్టాల పండుగను ప్రారంభించి అర్హులైన అక్క చెల్లెళ్లను ఇంటి పట్టాలు అందజేసిన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసనాయుడును, ఈ కార్యక్రమంలో పట్టాలు అందుకున్న మహిళలు తమ స్వంత ఇంటి కళ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని తమ ఆనందాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరవలి మండల తహసీల్దార్, అభివృద్ధి అధికారి, హౌసింగ్ అధికారులు, వైఎస్ఆర్సిపి మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్ 70వ జన్మదిన వేడుకలను శనివారం ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చేత అభిమానులు బర్త్డే కేకును కట్ చేయించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా బీసీ సంఘ సీనియర్ నాయకులు గుబ్బల నరసింహారావు మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్గా, తణుకు పురపాలక సంఘ ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా పనిచేసి ప్రజాభిమానం పొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కేఎంఎస్ కుమార్, బీసీ సంఘం నాయకులు సాన్బోయిన దామోదర్, డి శేషగిరి, దంగేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే కాకుండా ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పేరెన్నిక గన్న పారిశ్రామిక పట్టణంగా అభివృద్ధి చెందిన తణుకు పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను సాధించేందుకు న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు శనివారం సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. అలాగే భౌగోళిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సారూప్యం ఉన్న నిడదవోలు నియోజకవర్గాన్ని కూడా కొత్త జిల్లాలో కలపాలని పేరూరి మురళీకుమార్ కోరారు. మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని జిల్లాల యొక్క సంఖ్యను పెంచాలని చెప్పి అందులో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనే ప్రతిపాదనతో పనిచేస్తూ ఉంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా జిల్లా అధికారుల్ని పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉగురు నుంచి నరసాపురం వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే ఈ మొత్తం ప్రాంతానికి ఎటు చూసినా 40 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి తణుకు పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అటు కొవ్వూరు పోయినా, ఇటు నరసాపురం పోయినా, ఇటు భీమవరం పోయినా 40 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది.
అంతేకాకుండా అణుకు పట్టణంలో జిల్లా కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి స్థలాలు కూడా ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, అట్లాగే ప్రైవేట్ స్థలాన్ని కూడా సేకరించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయాల్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్. ఈ సమావేశంలో సంస్థ గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, సమత ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు నీలం మాల్యాద్రి, బాతు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై ఐదు సంవత్సరాలుగా బీజేపీకి అంకిత భావంతో కృషి చేస్తున్న పాలి గ్రామానికి చెందిన కోమూరి వెంకటరెడ్డిని నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వెంకటరెడ్డికి నూతనంగా బాధ్యతలు అప్పగించడం పట్ల తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల మండల అధ్యక్షులు వల్లూరి ఝాన్సీ లక్ష్మీబాయ్, బాలం మహేష్, మేక చంద్రమౌళిలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలందరికీ గృహాలు నిర్మించి ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ హామీలు అమలు కమిటీ చైర్మన్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం మండలంలోని జగన్నాథపురం, దండగర్ర గ్రామాల్లో పేద గృహ కల్పకాలానికి శంకుస్థాపన చేసి రెండవ రోజు పట్టాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద బడుగు ప్రజల కలలు సహకారం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో పలువురు పేద మహిళలకు పట్టాలను అందజేశారు. కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ భవిష్యత్తును ఊహించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. వాళ్ళకున్న సంపాదనతో ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ కొంత వెనకేసుకుని ఒక ఇంటి స్థలం కట్టుకుని మనం వెనకేసుకున్న దాంతో ఒక ఇల్లు కట్టుకుందాం అన్నది చాలా అత్యవసరంలో పేరెంట్స్ కింద కనపడుతున్నారు. మన జీవితంలో మనం ఎలా కట్టుకోగలుగుతాం, మన ఇంటే కట్టుకోలేకపోతున్నాం, ఇలాగ మనం ఇంకొక ఇల్లు కట్టుకునే అవకాశాలు వస్తాయి. దాన్ని ఒక కలయుమ భగవంతుని రోజు పూజించుకున్నప్పుడు నేను మా భార్య పిల్లలు సుఖ సంతోషంగా ఉండాలి, మన ఇల్లు అన్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా కలగాలి అని కోరుకుంటూ జీవితం ఎప్పుడైనా నాకు ఒక అవకాశం ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించు అని మరి హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లిం సోదరులు కానీ ఎవరికి వాళ్ళు కోరుకునే పరిస్థితి. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, గొర్రెల శ్రీనివాస్, మెడిని రామారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.